టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. వయసు దృష్ట్యా భద్రత దృష్ట్యా హౌస్ కస్టడీకి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. గౌతమ్ నవాల్కర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తన రిమాండ్ను హౌస్ కస్టడీగా మార్చాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ ఏసీబీ కోర్టు నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, ఏ సిఐడి వాదంతో ఏకీభవించినట్లుగా కనపడుతోంది, ప్రధానంగా ఏ వాదంతో ఏకీభవించింది, ఏ బేసిస్ మీద తిరస్కరించింది ఏసీబీ కోర్టు? న్యాయస్థానం అయితే చంద్రబాబు పిటిషన్ను తోసిపుచ్చింది. జైలే సేఫ్, ఆయన ఏదైతే హౌస్ కస్టడీ అడిగారో అది ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే మొన్న ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నాం, తీర్పుకు సంబంధించి అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నాం. ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి, ఆ తీర్పులో రాజమండ్రి జైలుకు పంపాలన్న అంశాన్ని ప్రస్తావించాం. అక్కడ అన్ని రకాల సదుపాయాలు, ఆ భద్రతకు సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆ రెండింటి విషయంలో కూడా పటిష్టమైనటువంటి భద్రత చర్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు ఇప్పుడు హౌస్ కస్టడీ అభ్యర్థన అన్నది సరికాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంటి కన్నా కూడా, ఇంటి కస్టడీ ఏదైతే అడిగారో హౌస్ కస్టడీకి సంబంధించి, దానికన్నా కూడా జైలే సేఫ్ అనేటువంటి అంశాన్నే ప్రధానంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా ఈ కోర్టు మళ్లీ ఉత్తర్వులు వెల్లడించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మాట్లాడదాం. న్యాయమూర్తి వారు వారి సెక్యూరిటీ తక్కువ వద్దని వాళ్ళ వాదన అది తిరస్కరించారు. గ్రౌండ్ అదే గ్రౌండ్, సెక్యూరిటీ రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంటే ఏ విధంగా తగ్గదు అని రాశారు. ఏసీబీ కోర్టు అయితే చంద్రబాబు పిటిషన్ కు సంబంధించి ఆ పిటిషన్ తిరస్కరించింది కాబట్టి మరి దీనిపైన వాళ్ళు హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మరి రేపు దీనికి సంబంధించి ఏ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారన్నది ఒకటి చూడాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు, లంచ్ మోషన్ ను హైకోర్టులో అభ్యర్థించారు, కానీ కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. రేపు చూద్దామని చెప్పింది. రే మరి రేపు రెగ్యులర్ దానికి సంబంధించి రెగ్యులర్ ఐటమ్స్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా సాయంత్రం 7-7:30 గంటలకు హైకోర్టు లిస్టులో అంశానికి సంబంధించి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు, చంద్రబాబు నాయుడును 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలి, విచారించాలి, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విచారణలో అతని పాత్రకు సంబంధించి ఇంకా లోతుగా విచారణ జరిపి ఆధారాలు సేకరించాలని సిఐడి భావిస్తోంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఉంది. రేపు విచారణ జరుగుతోంది. ఇంకా చంద్రబాబు నాయుడు తరపు లాయర్ కూడా కౌంటర్ దాఖలు చేయాలి. ఆ తర్వాత వాదనలు విన్న తర్వాత కస్టడీ ఇస్తుందా లేదా అనేటువంటి దానికి సంబంధించి కూడా న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి ఇవాళ చాలా ఉత్కంఠ రేపింది. ఆయన హౌస్ కస్టడీ పిటిషన్ కి సంబంధించి ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటి దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెల్లడించారు, కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చారు. ఆయనకు జైలే సేఫ్, రాజమండ్రి జైల్లో భద్రతా పరమైనటువంటి అంశాలన్నీ తీసుకున్నామనేటువంటి విషయాన్ని అక్కడ జైలు అధికారులు చెప్పారు. తాను గతంలో మొన్న ఇచ్చినటువంటి జ్యుడిషియల్ రిమాండ్ లో ఇచ్చినటువంటి ఆర్డర్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నాననేటువంటి విషయాన్ని కూడా న్యాయమూర్తి చెప్పినటువంటి సందర్భం. మరొకటి, చంద్రబాబుకు కొంత ఊరట కలిగించేటువంటి విషయం, ఆయన ఈ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి పేపర్లు పరిశీలించాలనేది ఏదైతే అభ్యర్థించారో వాటిని పరిశీలించేందుకు మాత్రం ఏసీబీ కోర్టు అనుమతించింది. మరి రేపు జరిగేటువంటి వాదన ఇటు ఏసీబీ కోర్టులో కానీ అటు హైకోర్టులో కానీ జరిగేటువంటి విచారణలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శర్మ. సెక్యూరిటీ గ్రౌండ్స్ మీద హౌస్ రిమాండ్ కు సంబంధించినటువంటి పిటిషన్ ను తిరస్కరించింది ఏసీబీ కోర్ట్. సిఐడి ఏదైతే వాదిస్తూ ఉందో సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ బాగుంది, అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంది, ఇంటి కంటే కూడా, అంటే హౌస్ వారెంట్ కంటే, హౌస్ అరెస్ట్ కంటే కూడా ఇక్కడ మెరుగైన భద్రత ఉంది అని సిఐడి వాదించింది. దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి
ఏకీభవించారు. దాంతో చంద్రబాబు తరపు లాయర్లు వేసినటువంటి హౌస్ రిమాండ్ పిటిషన్ను తిరస్కరించారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తూ ఉన్నాం. సెక్యూరిటీ గ్రౌండ్స్ మీద దీన్ని క్లియర్ చేశారు, పూర్తిగా తిరస్కరించడం జరిగింది. రేపు బెయిల్ పిటిషన్కి సంబంధించి హైకోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే క్వాష్ పిటిషన్ కూడా వేస్తూ ఉన్నారు. చాలా లీగల్గా ప్రొసీడింగ్స్ కనబడుతున్నాయి మనకి. ప్రస్తుతం ఈరోజు కొన్ని ముగిసిపోయాయి, రేపు మరికొన్ని రాబోతున్నాయి. అయితే హైకోర్టులో ఏ టైంలో లిస్టింగ్కి రాబోతుంది, ఏ టైంలో హీరింగ్ ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లో తేలబోతుంది. హైకోర్టు లిస్టింగ్కి సంబంధించినటువంటి వివరాలు వస్తే ఎప్పుడు ఏ పిటిషన్ను తీసుకుంటూ ఉన్నారు హీరింగ్ అనే దానికి సంబంధించి తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయిన తర్వాత, చాలా సేపటి తర్వాత హౌజ్ వారెంట్కి సంబంధించినటువంటి పిటిషన్ను తిరస్కరించింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం ఈ విషయంలో చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. బెయిల్ కంటే ముందు హౌజ్ అరెస్ట్కి సంబంధించినటువంటి పిటిషన్ను వేశారు. దాని మీద వచ్చేటటువంటి తీర్పును బట్టి నెక్స్ట్ బెయిల్కి వెళదామనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ప్రస్తుతం దాంట్లో ఒక ప్రతికూలమైనటువంటి తీర్పు వచ్చింది చంద్రబాబుకు. ఇంటిలో ఉండి, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్లో పెట్టి అక్కడ సెక్యూరిటీ కల్పించి ఉంచితే గనక మెరుగైన భద్రత ఉంటుందనేది చంద్రబాబు తరపు లాయర్లు వినిపించినటువంటి వాదన. ఆయన ఎస్పీజీ కమాండో సెక్యూరిటీలో ఉన్నారు, జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు, మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉంది, దీంతో వీఐపీ దీంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన పెట్టి, అంటే ఇక్కడ చాలామంది నేరస్తులు ఉంటారు, సెంట్రల్ జైల్లో అనేక నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు, పైగా మావోయిస్టులు ఉంటారు, వాళ్ళకి మావోయిస్ట్ నుంచి ఆయనకు థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్లో ఉంచి, ఆయన ఇల్లు కానవసరం లేదు, ప్రత్యేకమైనటువంటి ఇంట్లో ఉంచి దానికి భద్రత కల్పించి ప్రత్యేకమైనటువంటి భద్రత మధ్యలో ఆయన్ను ఉంచాలని చెప్పి చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీన్ని హౌస్ రిమాండ్గా పరిగణించవచ్చు. జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఉంది, అలాగే కస్టడీ అనేది ఉంది, కానీ హౌస్ రిమాండ్ అనేది ఎక్కడా లేదు చట్టంలో అంటూ సిఐడి తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. అలాగే సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉంది, ఆయనకి ప్రత్యేకమైనటువంటి బ్లాక్ ఏర్పాటు చేశాం, పూర్తిగా ఆయనకు సౌకర్యాలు కల్పించాం, ఆయన కోరినటువంటి ఇంటి ఫుడ్ను తీసుకొస్తున్నాం, ఇంటికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ఆయన భద్రతకు డోకా లేదు, పూర్తి స్థాయిలో భద్రత ఉంది అంటూ సిఐడి తన వాదనను గట్టిగా వినిపించింది. ఈ వాదనతో ఏసీబీ కోర్టు అంగీకరించడంతో, ఏకీభవించడంతో ప్రస్తుతం చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసినటువంటి హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇక నెక్స్ట్ స్టెప్ బెయిల్కి సంబంధించి, మరి ఆ బెయిల్కి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది చూడాలి. అందరి దృష్టి ప్రస్తుతం బాబుకు బెయిల్ వస్తుందా లేదా అనే దాని మీద కనబడుతూ ఉంది. ఏ గ్రౌండ్స్ మీద బెయిల్కి వెళుతున్నారనేది మనం చూసినట్లయితే, ప్రస్తుతం ఈ కేసుతో పాటు మరో మూడు కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద, అంటే యాక్టివ్గా ఉన్నటువంటి కేసెస్ మనం చూసినట్లయితే ఈ కేసు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇది గనక ఒక కొలిక్కి వస్తే దీనిపైన మరి రెండు మూడు కేసులు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అంగళ్ళు మొన్న చిత్తూరు పర్యటన ఉన్న సందర్భంలో అంగళ్ళులో జరిగినటువంటి అల్లర్లు కావచ్చు, గొడవలు కావచ్చు, వాటిలో ఏవన్గా చంద్రబాబు ఉన్నారు. అలాగే విజయనగరంలో ఒక దానికి సంబంధించినటువంటి కేసులో ఆయన ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి, ఆ కేసును ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అక్కడ ఒక స్కామ్ జరిగిందంటూ ఆయన పేరును అందులో కూడా నమోదు చేశారు. సో ఈ మూడు కేసులకి సంబంధించి ముందస్తు బెయిల్స్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసినట్టుగా తెలుస్తోంది. ఏ కేసులో కూడా, అంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో, ఆ వార్తలు వస్తుండడంతో ఉన్న కేసులు అన్నిటి మీద బెయిల్స్ వేయడానికి చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు, ఆ దిశగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. రేపు హైకోర్టులో మరి ఏ పిటిషన్ ఏ సమయానికి హీరింగ్కి వస్తుంది, ఏ పిటిషన్ను తీసుకుంటుంది, ఏ పిటిషన్ను ఈరోజు లిస్టులోకి తీసుకోవడం లేదనేది మరికొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ముందుంది ఇంకా బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్, దానికి సంబంధించి ఎట్లా తీర్పు వస్తుందనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది.